కలిగిరి మండలంలోని అనంతపురం గ్రామంలో జరిగిన ఆత్మీయ సదస్సులో మెటుకూరు చిరంజీవి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పార్టీ విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కార్యకర్తలతో ఆయన బహిరంగ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మందికి పైగా ప్రజలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. నా పేరు చంద్రగిరి రమణయ్య రఘురామయ్య. చిరంజీవి రెడ్డి గారు ముఖ్యం లేకపోతున్నామని మనం ఎప్పుడో అనేక దంతం నాకు నష్టాలు కష్టాలు జరిగినా లాభాలు జరిగినా మీలో ఒకరిగా ఉండి, అలాగే మీ కుటుంబాల్లో కష్టాలు నష్టాలు జరిగినా లాభాలు జరిగినా దాంట్లో నేను పాలు పంచుకుంటూ మీ అందరి ఆవదాభిమానాలు చూడగొన్నందుకు నేను ఎంతో కృతజ్ఞతని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు నాపై చూపిన అభిమానం, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకులు, పేద కుటుంబీకులు, బలహీన బడుగు బలహీన వర్గాల వారు నా మీద చూపే అభిమానం చిన్న విషయం కాదని, నేను ఏ రోజు చేస్తున్న జన్మ సుకృతం, దేవుడి దయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 22 సంవత్సరాల నుంచి నేను ఏ పని చేసినా చేయకపోయినా గ్రామాల్లో నా మీదున్న అభిమానంతో ఇంతమంది పెద్ద ఎత్తున ఒకసారి ఫోన్ చేయగానే ఇంతమంది వచ్చారంటే నాకు ఇంతకంటే అదృష్టం ఏం కావాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందువల్లంటే ఈరోజు ఉండే రాజకీయ పరిస్థితుల్లో, ఈరోజు ఉండే పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలుగా ఉన్న పరిస్థితుల్లో ఒక మధ్యతరగతి కుటుంబీకుడికి, ఒక వ్యవసాయ ఆధారంలో బతుకుతున్నటువంటి కుటుంబీకుడికి ఇంతమంది ప్రజాభిమానం చూడకూడదంటే ఆ దేవుడు దయని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ నా మీద అభిమానం ఇలాగే కురిపించాలని, మీ అందరి కుటుంబాల్లో ఒక సభ్యుడిగా నేనుంటానని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరందరూ నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టినప్పుడు మీరందరూ నా నిర్ణయమే మీ నిర్ణయము, మా నిర్ణయమే నీ నిర్ణయం అని చెప్పినప్పుడు నేను కొంచెం ఉద్వేగానికి లోనవలసిన పరిస్థితి ఏర్పడింది. నాలో మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా ఉద్వేగంగా నా మనసు సంఘర్షణకు లోనైన పరిస్థితి ఏర్పడింది. ఎందువల్లంటే నేను తీసుకున్న నిర్ణయం మీ అందరి భవిష్యత్తు, నా భవిష్యత్తు, అందరి భవిష్యత్తు బాగుండాలని, మీరందరూ నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టినప్పుడు నేను చాలా ఆలోచన చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.